నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఎలమంచిలి స్థానిక పెంచేవూరులో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఇద్దరు అయ్యప్ప మాలధారులు. నకిలీ విలేకరుల గుట్టు రట్టు చేసిన గోపాలపట్నం పోలీసులు. షాపుదారి ఫిర్యాదు మేరకు గుడాల జగన్నాథ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన గోపాలపట్నం పోలీసులు. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన విశాఖ సింహాచలం ప్రహ్లాదపురం శివాలయాలు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రజా విద్యార్థి సంఘాల ఆందోళన. భీమిని నుంచి విశాఖ ఆర్కే బీచ్ మధ్య తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో పర్యాటకానికి మహద్దశ పట్టిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి భీమిలి ఉత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులు వినియోగించుకుంటూ పర్యాటక అభివృద్ధికి ముందడుగు వేస్తున్నామన్నారు. థాయిలాండ్, ఇండోనేషియా, మాల్దీవులు పర్యాటకంగానే అభివృద్ధి చెంది మనుగడ సాగిస్తున్నాయన్నారు. భీమిలి అభివృద్ధి ధ్యేయంగా తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇక్కడి నుంచే పోటీ చేసి ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా గోదావరిలో మునిగిపోయిన పడవలను వెలికి తీసిన మత్స్యకార నిపుణులు ధర్మాడి సత్యాన్ని అతిథులు ఘనంగా సత్కరించారు. సినీ గాయకులు గీతామాధురి, శ్రీకృష్ణుడు తమ పాటలతో ఆహుతులను ఉరు తొలగించారు. ఇటీవీ ప్లస్ రంగస్థల బృందం నృత్యాలు అందరినీ అలరించాయి. మెజీషియన్ బిఎస్ రెడ్డి తన మాయాజలంతో ప్రేక్షకులను మైమర్పించారు. చందు బృందం, ఆర్కెస్ట్రా, మధురై మధు, నాలుగు కాళ్ళ నృత్యం, స్థానిక పాఠశాలల విద్యార్థుల ఆటపాటలు అలరించాయి. మిరుమిట్లు కొలిపే బాణసంచాతో తగరపు వలస భీమిలి ప్రాంతాల్లో సందడి నెలకొంది. ప్రస్తుత తరాలకి, రాబోయే తరాలకి చెప్పాలి, అటు విజయనగరం ఇటు విశాఖపట్నం రెండు పట్టణాలకి మధ్యలో ఉంది. ఎక్కడా కూడా భీమిలిలో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ సదుపాయాలు కానీ ఎక్కడా లేవు. ఓ పక్కన అందమైన సముద్ర తీర ప్రాంతం, రెండోది ప్రపంచంలో ఎక్కడా లేని బీచెస్. విశాఖ సింహాచలం ప్రహ్లాదపురం శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని రెండవ సోమవారం శివాలయంలో భక్తులు శివుడికి అభిషేకాలు, అర్చనలు భారీ సంఖ్యలో చేయించారు. ఈరోజు ఉదయం 4 గంటల నుండి ఈ అధిక సంఖ్యలో భక్తులు శివాలయాన్ని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. ప్రహ్లాదపురంలో శివాలయంలో భక్తులు కిటకిటలాడారు. పారిశుద్ధ్య మెరుగుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక పర్యటన నిర్వహిస్తున్నామని జీవీఎంసీ జోన్ 6 కమిషనర్ వెంకటరమణ తెలిపారు. అందులో భాగంగా 68వ వార్డ్ అజంతా పార్క్ ఏరియా జీవీఎంసీ అన్ని శాఖల అధికారులతో పర్యటించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో పారిశుద్ధ్య మెరుగుపడాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. సీజనల్ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయడం జరుగుతుందన్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో పర్యటించి కాలాన్ని ఉన్న పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. జీవీఎంసీ పరిధిలో ట్యాక్సులు చెల్లించని వారిని గుర్తించి రెవెన్యూ సిబ్బంది ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అనుమతులు లేని కట్టడాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారిపై తగు చర్యలు తీసుకోవడానికి ఈ ప్రత్యేక పర్యటన ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్, ఎంహెచ్ఓ లక్ష్మి, తులసి, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అజంతా పార్క్ ఏరియాలో తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కాలనీలో ఈ ఏరియాలో మన కమిషనర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం లాస్ట్
విశాఖ సింహాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయంలో ఈరోజు దేవస్థానం సిబ్బంది మరియు అర్చకులు సిబ్బంది స్వామివారి ప్రాంగణం అంతా కూడా స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ముఖ్యంగా స్వామివారి కళ్యాణ మండపం భక్తుల కోరిక మేరకు కళ్యాణ మండపం వద్ద రోజు జరిగే నిత్య కళ్యాణం ఏర్పాటు చేసేందుకు విశాలంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో తెలిపారు. మరి స్వామివారి కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పాత వాహనాలు అలాగే కొన్ని మిగిలిపోయినటువంటి సామాను అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుందో భక్తుల యొక్క సహకారంతో మా ఆఫీస్ సిబ్బంది యొక్క కోరిక మేరకు ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఎందుకంటే కళ్యాణ మండపం సగం పైగా ఇవన్నీ ఆక్రమించి భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివలన ఈ పరమ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రజా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తక్షణమే జీవో నెంబర్ 81 రద్దు చేయాలంటూ కోరారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాష ద్రోహి అని ధ్వజమెత్తారు. జీవో 81 రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరూ నినదీశారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయమై పునఃసమీక్ష జరిపి ప్రాథమిక విద్య అంతా కూడా తెలుగులోనే కొనసాగించాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లోని వారి భాషలను అభివృద్ధి చేసుకుంటేనే తర్వాత మిగిలిన భాషలను ప్రోత్సహిస్తున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరం దృఢంగా తయారు చేసుకోవాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. పారిశ్రామికవాడ 46వ వార్డ్ శ్రీనివాస్ నగర్లో పివి సురేష్ సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ బాడీ కేర్ జిమ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మనిషి యంత్రంలా తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కొంత సమయం వ్యాయామాలకు కేటాయిస్తే ఒత్తిడి దూరమై ఆరోగ్య జీవితం పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పశ్చిమ సమన్వయకర్త యాళ్ళ విజయప్రసాద్, జిమ్ కోచ్ సంతోష్, పొట్టిమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీహరిపురంలో ఎస్ఎస్ రాయల్ ఫిట్నెస్ అనే జిమ్ ఓపెన్ అయింది. ఇవాళ ప్రపంచంలో, అదేవిధంగా మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వ్యాయామం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పూర్వం రోజుల్లో మన జీవన విధానం, బ్రతికే విధానం ప్రతి ఒక్కటి వ్యాయామంతో ఇంక్లూడ్ అయి ఉండేవి. మనం భోజనం చేయాలన్నా, నడవాలన్నా, మనం పని చేసుకోవాలన్నా అన్నీ కూడా. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ సంస్థాపకులు శ్రద్ధేయ దత్తోపంత్ రేంగట్ శత జయంతి వేడుకలు గాజువాక వాసవి కళ్యాణ మండపంలో శతాబ్ది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్ జీ పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి అనేక పోరాటాలు చేసిన రేంగన్ జీ సేవలు దేశం ఎన్నడూ మర్చిపోదని పేర్కొన్నారు. 1920లో పుట్టిన రేగన్ జీ 22 సంవత్సరాలకి ఆర్ఎస్ఎస్లో ప్రచారక్గా పనిచేసిన ఆయన కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంఘ పని నిమిత్తం వెళ్లి అక్కడ కార్మికుల సమస్యలపై 1955 వరకు అధ్యయనం చేశారని తెలిపారు. ఆ తర్వాత బీఎంఎస్, బీకేఎస్, స్వదేశీ జాగరణ మంచ్ను స్థాపించారని గుర్తు చేశారు. ఆయన జన్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జన్మ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ప్రాంత అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్, ప్రముఖ సామాజిక కార్యకర్త ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ లక్ష్మీప్రసాద్, బీఎంఎస్ ప్రాంత ప్రధాన కార్యదర్శి ఐ ముత్యాలు, ఎం జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, ఇసుక కొరతే అందుకు కారణమని సిఐటియు అనుబంధ విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది.
భవన నిర్మాణ కార్యక్రమాలు మొదలయ్యే వరకు కార్మికులకు వృత్తి ఇవ్వాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. 3 జిల్లాల కార్మికులతో విశాఖలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15 ఉదయం 10 గంటలకు దొండపర్తి వద్ద మొదలైన గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని నిర్మాణ కార్మికులు యూనియన్ నగర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. మనం ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు చూసాం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసాం. ఈ పరిపాలనలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు మనం చూస్తున్నాం. ఇప్పటికీ 14 మంది రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తూ వస్తులు పోలై ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి అనేది మనం చూసాం. రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చాలని గత 6 నెలల కాలానికి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల చొప్పున జీవన వృత్తి చెల్లించాలని ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాను అరికట్టాలని చేపట్టిన ఇసుక సరఫరా నిలిపివేత ప్రత్యక్షంగా నిర్మాణ రంగం, దానికి అనుబంధ కార్మికులపై పడిందని, ఈ కారణంగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యుద్ధ ప్రాతిపదికన నెలకు 10,000 రూపాయల చొప్పున 6 నెలల కాలానికి కార్మికులకు జీవన భృతి చెల్లించాలని కోరారు. నిర్మాణ రంగంలో అనేక మంది కార్మికులు, లక్షలాది మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పనులు కోల్పోయి ఉన్నారు. ఆ కారణంగా కార్మిక కుటుంబాలు నిరాశ నిరుపులకు గురై ఆత్మహత్యలు అయిపోయి నటపడుతున్న పరిస్థితి అనేది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వం ఉన్నటువంటి చేసినటువంటి చర్యల్ని నిరోధిస్తామనే పేరుతోటి, ఇసుక మాఫియా నిరోధిస్తామనే పేరుతోటి ఈనాడున్న ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో ప్రధానమైనటువంటి ఒక విశాఖ ఎలమంచిలి స్థానిక పెంచువూరులో ప్రమాదవశాత్తు మునిగిపోయి 2 అయ్యప్ప మాలధారులు మృతి చెందారు. అచ్యుతాపురం మండలం భోగాపురంకు చెందిన సురేష్, గణేష్ లుగా గుర్తించారు. చెరువులో కాలువ పూలు కోసం దిగి ఊబిలో చిక్కుకొని మృతి చెందారు. ఒకరి మృతదేహాన్ని బయటకు తీసిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మరొకరు కోసం గాలిస్తున్నారు. ఆ తాళ్ళలాగానే సరిపోద్ది. విలేకరి అని చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 3 నకిలీ విలేకరులు గుడాల జగన్నాథం, ఉషారేణిపై కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు. గుడాల జగన్నాథం మరియు కేసు పోయిన ఉషారాణిలు తాము జర్నలిస్టులమని, జీవీఎంసీ అధికారులమని చెప్పుకుంటూ తిరుగుతూ ఎక్కడైనా ఇల్లు కట్టుకునే వారి వద్ద, రోడ్డు పక్కన షాపుల వద్దకు వెళ్లి ఫోటోలు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరి వద్ద ఆర్టీఐ యాక్ట్ పిటిషన్ పెడుతూ యాక్ట్ దుర్వినియోగం చేస్తున్నారు. గోపాలపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో గోడకి ఆనుకుని షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్న 3 షాపు యజమానులు దగ్గరుండి ఒక్కొక్క షాప్ దగ్గర 10,000 రూపాయలు డిమాండ్ చేసి డబ్బు లేకపోతే జీవీఎంసీకి ఫిర్యాదు చేసి మీ షాపు తొలగిస్తామని బెదిరించి జీవీఎంసీ అధికారులను తప్పుద్రోవ పట్టించి షాపులు తొలగించేలా చేశారు. షాపు దారి ఫిర్యాదు మేరకు గుడాల జగన్నాథ్ని గోపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉషారాణి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పర్మిషన్ లేకుండా షాప్స్ రన్ చేస్తున్నారు కాబట్టి మీ షాపులు తీయించేస్తామని చెప్పి భయపెడుతూ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఇప్పటికే 6 కేసులు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఉంది, పెందుర్తి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, ఎలమెంచిల్లో 1, మన గోపాలపట్నంలో కూడా 1 కేసు ఉంది. అయితే ఈ ఉషారాణి జాష్నా ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి టౌన్లో ఈరోజు పండుగ వాతావరణంలో ముస్లిం మత పెద్దలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, తాడిపత్రి యూత్ అందరూ ఈ ర్యాలీలో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవం ఘనంగా జరుపుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిపార్ట్మెంట్ వారు వారి కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వహించారు. వారికి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కృతజ్ఞత తెలిపారు. మరియు ఈరోజు ప్రతి ఒక్క మసీదులో ఏటిగడ్డ పాలెం జెండా కట్టవద్ద విందు ఏర్పాటు చేశారు.
జష్న ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం మచ్చుకోట గ్రామంలో ఈరోజు పండుగ వాతావరణంలో ముస్లిం అందరూ ఈ ర్యాలీలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మండల కేంద్రంలో రైతు భరోసా ప్రత్యేక స్పందన కార్యక్రమం. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం రైతు భరోసా ప్రత్యేక స్పందన కార్యక్రమం తహసీల్దార్ విజయకుమారి, అగ్రికల్చర్ ఆఫీసర్ అన్వేష్ కుమార్, యుఓఆర్జీ ఆనంద ప్రసాద్ ఆధ్వర్యంలో రైతు భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులు మొత్తం 363 ఆర్జీలు ఇచ్చారు. కానీ అందులో ప్రజా సాధికార సర్వే కానివి 309, చనిపోయిన వారివి 11, రైతు భరోసాలో పేర్లు లేని వారివి 43 ఉన్నాయని అగ్రికల్చర్ ఆఫీసర్ అన్వేష్ కుమార్, తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఓఆర్జీ ఆనంద్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్, ఆర్ఐ జయలక్ష్మి మరియు విఆర్ఓలు, విఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలు, ఏఈఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ ఎలమంచిడి స్థానిక పెంచేవూరులో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఇద్దరు అయ్యప్ప మాలధారులు. నకిలీ విలేకరుల గుట్టు రట్టు చేసిన గోపాలపట్నం పోలీసులు షాపుదారి ఫిర్యాదు మేరకు గుడాల జగన్నాథం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన గోపాలపట్నం పోలీసులు. కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన విశాఖ సింహాచలం ప్రహ్లాదపురం శివాలయాలు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ మద్దలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద ప్రజా విద్యార్థి సంఘాల ఆందోళన. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.